ఓకే ఇక్కడ వరకు మనకి అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ సేమ్ ప్రతిదానికి అయితే టూల్స్ ఇవన్నీ మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే రైట్ సైడ్ది ఇది సింగిల్ రో కాలమ్ వర్క్యూ అంటారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఇలా షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ ఆర్డర్ ఇవి కాపీ చేసుకుంటాం. అంటే ఏం లేదు మనకి కింద ఏమన్నా రాకూడదని ఉంటే దానికి యూజ్ చేస్తాం. మ్యాక్సిమం నేను ఇవేవి యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి బార్డర్స్ కావాలన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకే దీంట్లో నేను కొన్ని చెప్పకూడదు అనుకుంటున్నాను, అవి మీకు యూజ్ ఉండవు ప్రజెంట్ అయితే. ఓకే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఎప్పుడైనా మనకి ఇక్కడ డంప్ చేశాక దీనికి కాపీ మనకి ఇంకో కాపీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా న్యూ లేయర్ మీద అక్కడ కింద ఇక్కడ న్యూ లేయర్ అని ఉంటుంది, కింద క్లిక్ చేస్తే వస్తుంది క్రియేట్ ఏ న్యూ లేయర్. దాని మీద మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కొత్త లేయర్ వచ్చేస్తుంది. ఓకేనా, అలా కాదని కంట్రోల్ చే టైప్ చేసిన మనకి న్యూ లేయర్ వచ్చేస్తుంది. ఒక లేయర్ అంటే మనకి రెండు లేయర్స్ ఒకటే. ఇదేంటంటే మనకి బ్లాక్ చేసి ఉంటుంది, ఇది ఎప్పుడు ఇంతే ఉంటుంది. మనం దీన్ని రిలీజ్ చేసుకోవచ్చు, పైన దాన్ని కింద దాన్ని మనం వదిలేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకటి శాంపిల్ ఇలా ఉంచుకోండి, దీని మీద మనం వర్క్ చేయాలి. పైన లేయర్ వన్ అని ఉందిగా, దాని మీద ఎప్పుడైనా వర్క్ చేయాలి. దాని మీద మనకి దాని పేరు ఇద్దాం. దానికి ఏమి ఇద్దాం అంటే న్యూ అని ఇద్దాం ప్రెసెంట్ అయితే. ఓకే న్యూ అని ఇచ్చాం, దీని మీద మనం వర్క్ చేయాలి. ఎప్పుడైనా నేను చెప్తాను అన్నా కానీ మర్చిపోయా. ఓకే నెక్స్ట్ ఈ రైట్ సైడ్ ఉందా, దీని గురించి నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా. ఇదే మెయిన్, దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి మ్యాజిక్ మైండ్ టూల్, ఒకటి క్విక్. నేను ఎక్కువ క్విక్ టూల్ వాడతా, క్విక్ టూల్ మనకి యూజ్ ఉంటుంది ఫుల్గా ఎప్పుడైనా కానీ. దీంట్లో మైనస్ ప్లస్ ఉంటుంది, రెండు ఉంటాయి దీంట్లో. మైనస్ ప్లస్, మైనస్ అంటే డిలీట్ చేయడానికి, అంటే మనం సెలెక్ట్ చేసిన దాన్ని డిలీట్ చేయడానికి. ప్లస్ అంటే యాడ్ చేయడానికి. ఓకే దీంట్లో ఇది ఎక్కువ మంది అడిగారు ఎలా సెలెక్ట్ చేయాలని. ఇలా మనం ఒక పార్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఒక్కొక్కసారికి కొన్ని సెలెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనకి అక్కడ క్వాలిటీ తక్కువై ఏదైనా కానీ. ఇప్పుడు ఇలా ఉందా, ఇలా మెల్లింగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ప్రతిదీ సెలెక్ట్ చేసుకున్నాక నాకు కొంచెం స్లో ఉంటుంది, ఎందుకంటే నాది గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి. దీంట్లో మనకి మళ్ళీ కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది, లేకపోతే రైట్ సైడ్లో ఉందిగా ఇదైనా పర్లేదు. మనం చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్లో పెట్టుకుని. అదే ఇప్పుడు ఇలా బయటకు వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ మైనస్ అనుకోండి, ఓకే దాన్ని మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ డీసెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఓకే ఇలా ఓకే ఇది మనం సెలెక్ట్ చేసింది. దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లో మళ్ళీ ఇక్కడ కొన్ని పార్ట్స్ సెలెక్ట్ అవ్వలేదు, సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ అయ్యాక మైనస్ చేసేసి దీన్ని మనం ఎప్పుడైనా కానీ మీకు కాపీ అవ్వదు ఇది, ఇలా వేరే దాంట్లో ఉంటే రైట్ క్లిక్ చేసినా అవ్వదు. మనం దీంట్లో ఉంటేనే మనకి కాపీ అవుతుంది, రైట్ క్లిక్ చేసి వయా కాపీ అని ఉంటుంది, లేయర్ వయా కాపీ క్లిక్ చేస్తే కాపీ వస్తుంది. దీని కిందకి వచ్చి న్యూ లేయర్ యాడ్ చేసి షిఫ్ట్ F5 క్లిక్ చేస్తే ఓకే కొడితే మనకి లేయర్ వస్తుంది. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెలెక్ట్ చేయలేదు అందుకే అది రాలేదు. ఓకేనా, ఓకే నేను మళ్ళీ చూపిస్తాను ఎందుకు అవ్వలేదు. ఇక్కడ మనకి మధ్యలో మనకి కనిపించింది, దీన్ని మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా
ओके सेलेक्ट चेसे मल्ल कंट्रोल माइनस नोक्ते मन की बैक बया कॉपी चूपा ओके वस्तु दी मैं एडिट बैकग्राउंड एदना ओके मेजर इतनी मैं इला सेलेक्ट मेन एक्वे यूज मैजिक टूल वैरायटी वस्तु असल अर्थम का ओके ओके क्रॉप अंटे मन नचिंद क्रॉपे क्रॉपनी इंका लेंथ वर के उल अडस्ट बैठक की ला पक की सैड इला अडस्ट ओके इला अडस्ट मन के अडस्ट मल्ल लेयर उड़ा कंट्रोल मल्ल चाहिए कंट्रोल आल्ट सेट ओके बैक रहा पैच टूल पैच टूल ईजी दीं मन की चला रकल पैच इधना इला राइट साइड सेलेक्ट ट्रैग इक मन कलर अला ड्रॉप अला अंटे मन पिंपल्स ने फोटो अंदे दीकना इला मन का शेड मन एना मल्ल ने कदा सेम कूड़ा मैं दीन गुरी సెలెక్ట్ మనం దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఉన్న లే ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడ ఎక్కడన సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ దీని మీద పడి సేమ్ అదే కలర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఆల్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే సేమ్ అక్కడ మనం ఇలా పెయింట్ చేయొచ్చు చేస్తే అక్కడ ఉన్న చూడు ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ క్లిక్ చేస్తే అక్కడ ఉన్న సెలెక్ట్ చేసా చూడండి అక్కడదే అక్కడ పెయింట్ చేస్తా ఓకే సేమ్ అక్కడదే పెయింట్ చేస్తా ఓకేనా ఇది దీంట్లో ఉన్నది మళ్ళీ ఇక్కడ కూడా పెయింట్ చేయొచ్చు ఓకే అలా మీకు డిఫరెన్స్ చూపిస్తా అసలు ఏం తేడా కనిపించదు మ్యాక్సిమం ఓకే దీనికి నేను ఎక్కువ ప్యాచ్ వాడదాం అనమాట ఎందుకంటే ప్యాచ్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా గ్యా ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఒకేసారి చేయొచ్చు చక్కగా ఇలా లెఫ్ట్ క్లిక్ పట్టుకొని అలా రొటేట్ చేసి దాన్ని పైకి తీసుకెళ్ళి అక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ క్లిక్ చేస్తే అయిపోయి చూడండి లెఫ్ట్ క్లిక్ మొత్తం ఒకసారికి అయిపోయింది ఓకే ప్యాచ్ టూల్ అయిపోయింది రెడ్ ఐ అంటే యూజ్ ఉండదు మీకు కాంటెంట్ అవేర్ మూవ్స్ అసలు యూజ్ చేయనది ఓకే ఇక్కడ వరకు అయింది కదా ఓకే మళ్ళీ కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇది బ్రష్ టూల్ ఇది ఎక్కువ నేను ఎప్పుడు వాడతానంటే మాస్క్ చెప్పినప్పుడు వాడతా తర్వాత లైటింగ్స్ కానీ నేను ఒకటి చూపిస్తా లైటింగ్స్ లెఫ్ట్ సైడ్ లైట్ తీసుకుంటాను ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా ఎప్పుడైనా కానీ ఇది తక్కువ ఉండాలి హార్డ్నెస్ తక్కువ ఉండాలి ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే హార్డ్నెస్ తక్కువ పెట్టుకోవాలి పెయింట్ చేయాలి ఒక చుక్క పెడితే మనకి ఇది సైజ్ పెరగటానికి మనకి సైజ్ పెరగటానికి ఓకే కంట్రోల్ టీ క్లిక్ చేస్తే సైజ్ పెరుగుతుంది ఓకే ఇలా సైజ్ పెంచుకోవాలి ఎంటర్ క్లిక్ చేస్తే దీన్ని మనం ఇక్కడ రైట్ సైడ్లో నార్మల్గా దీన్ని స్క్రీన్లో తీసుకొస్తే మన డిఫరెంట్ షేడ్ వస్తుంది అని దాన్ని మనం ఇలా తీసుకొచ్చి ఇలా ఫేస్ దగ్గర కానీ ఇంకా ఇక్కడ కానీ పెడితే అసలు దానికి ఉన్న సూపర్ ఉంటుంది ఓకే దీని గురించి మనకి ఇది కూడా ఇది క్లోజ్ స్టాంప్ టూల్ ఇది ఏముండదు ఫస్ట్ మనం ఒక న్యూ లేయర్ తీసుకుందాం
కేబుల్ వైర్ తీసుకొని ఇక్కడ కరెంట్ అండ్ బిలో అని క్లిక్ చేయాలి. కరెంట్ లేయర్ అని క్లిక్ చేయకూడదు. కరెంట్ అండ్ బిలో అంటే కిందది పైది మొత్తం సెలెక్ట్ అవుతుంది. మనకి కింద ఒక లేయర్ తీసుకుని దీన్ని ఏం చేద్దామంటే సేమ్ ఇలాంటి అబ్బాయి ఇక్కడ ఫేస్ ఉన్నది, ఇంకో ఫేస్ కావాలనుకుంటే మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇలా సెలెక్ట్ చేసుకుని చూపిస్తా ఎలా ఉందా. ఆల్ట్ క్లిక్ చేసి ఓకే మనం న్యూ లేయర్లో ఏముందా లేయర్లో ఉండి సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుని న్యూ లేయర్కి వస్తే ఇలా క్లిక్ చేస్తే మన ఫేస్ ఇంకా పెద్దగా వస్తుంది. మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా పెంచుకోవచ్చు. దీనికి యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ఇంకోటి ఏంటంటే గ్రాస్కి వాడుతుంది ఎక్కువ. గ్రాస్ కానీ ఇప్పుడు ఒక మబ్బు ఉంటే ఒక లైటింగ్, ఒక లైటింగ్ ఉంటే ఆ లైటింగ్కి షేడ్స్ వాడతాకి దానికి వాడతాం. అంటే మనకి సేమ్ సేమ్ అలాంటిదే కావాలనుకుంటే దానికి అది వాడతాం. నెక్స్ట్ ప్యాటర్న్ స్టాంప్. ప్యాటర్న్ స్టాంప్ అంటే హిస్టరీ టూల్, ఆర్ట్ టూల్ నేను ఎక్కువ యూస్ చేయను. ఎరేజర్ తెలిసింది. ఎరేజర్ దేనికి యూజ్ చేస్తాం? ఎరేజ్ చేయడానికి. అది ఎరేజ్ చేసా చూపిస్తా మళ్ళీ. ఇప్పుడు మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎరేజర్ ఏ ఎరేజ్ చేయడానికి ఏదన్నా మనం ఇప్పుడు ఇది ఉంది అక్కడ ఇది ఉంది బ్రష్ టూల్ ఉంది. స్టూల్లో మనం ఒక కలర్ యూస్ చేస్తాం. దీన్ని రబ్ చేయాలనుకుంటే ఎరేజర్ తీసుకొచ్చి రబ్ చేయొచ్చు. లేకపోతే మామూలు డిలీట్ చేసేయచ్చు. లేయర్ దీనికి యూజ్ చేస్తాం. సబ్స్క్రైబ్ మై ఛానల్, గంట కొట్టండి, లైక్ కామెంట్ షేర్.